అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని కొత్తగా స్టార్ట్ చేసి మా సురేష్ గారు, మా తమ్ముడు అహితేజ కలిపి నేను ఒక లైన్ చెప్పిన వెంటనే విని నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా స్నేహితుడు సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. రండి సతీష్ గారు. ఇంతకుముందు వీడి తేడా కానీ, లండన్ బాబులు, బ్రదర్ ఆఫ్ బొమ్మలు ఇలాంటి కామెడీ సినిమాలు చేసిన నేను, ఇందులో కొంచెం కామెడీ ఉంచుతూ ఒక మంచి పాయింట్ని చెప్పాలని అనుకొని నేను ప్రొడ్యూసర్ చెప్పాను, ఇది కదా ఇలాగ ఎడ్యుకేషన్ మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో చెప్పాలంటే నేను కొంచెం ఆ స్థాయి దర్శకుడిని కాదు, కాబట్టి కొంచెం కామెడీని మిళితం చేసి ఒక మంచి పాయింట్, గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఇందులో ఒక చిన్న సందేశంలాగా ఇద్దామని నేను అనుకుని వాళ్ళకి చెప్పిన వెంటనే, అంటే కమర్షియల్గా ఉండాలి కదా కదా, అలా ఉండాలనుకోకుండా వాళ్ళిద్దరికీ కథ జడ్జిమెంట్ బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఓకే అని నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుంటుందని నా నమ్మకం. అంటే ప్రతి సినిమా బాగుంటుందని తెస్తాం, కానీ ఈ సినిమా నా లైఫ్లో ఒక ప్రత్యేకమైనటువంటి సినిమాగా మిగిలిపోతుంది. ఎందుకంటే అలాంటి పాయింట్ని నేను ఇందులో చెప్పాలని నిశ్చయించుకొని ఈ సినిమా చేశాను. అలాగే చాలామంది హీరోయిన్లు అను ఈ కథ కరెక్ట్గా ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు నంత శ్వేత గారు చెప్పిన వెంటనే ఆవిడ ఓకే చేసినందుకు, అలాగే మధునందన్, మా తమ్ముడు శంకర్, సత్య, ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కథ విని అందరూ కూడా నా మీద అభిమానంతో డేట్స్ ఇచ్చి చేసినందుకు ఆర్టిస్టులకి, అలాగే టెక్నీషియన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ సినిమా ఇలా టీజర్ రిలీజ్ చేద్దాం మా ప్రొడ్యూసర్స్ అనగానే ఎవరైతే బాగుంటారంటే వాళ్ళిద్దరు అన్నారు. అన్నా నీళ్ళైతే బాగుంటారో ఒకసారి అడుగుతామంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారితో అద్భుతమైన సినిమా చేస్తున్నాడు. కాశ్మీర్లో లొకేషన్స్లో ఉండగా నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసిన వెంటనే నేను వస్తున్నాను అని చెప్పాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటారు మీ ఇద్దరు మంచి స్నేహితులు అంట కదా అని. ఈ కథ కూడా ఫస్ట్ అనుకున్నప్పుడు తనకు 10 నిమిషాలు చెప్తే, అన్న ఈసారి నువ్వు ఇటు కొడతావు, ఖచ్చితంగా పైకి వస్తావు, నేను చెప్తున్నాను విను అన్నాడు. అనిల్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే ఎప్పుడూ ఏ కథ చెప్పలేదు కానీ ఈ కథ మాత్రం నేను చెప్పాను. మ్యాక్సిమము అదే అందరూ అంటారు ఇద్దరు స్నేహితులు కదా అని. నేను ప్రతి మనిషి కష్టపడతారండి చెప్పాలి, నేను కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు నాకంటూ నిలిచిన వ్యక్తి ఒక అనిలే. ఎందుకంటే అప్పుడు ఇంకా పటాస్ కూడా సినిమా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయినప్పుడు ప్రతిరోజు నాతో ఉన్నాడు. అందరూ మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా అంటారు, కాదండి, మీరందరూ చూసుంటారు F2లో తమన్నా క్యారెక్టర్ నాదే అది. ఎందుకంటే సుప్రీం ముందు నేను అలాగే ఏడిపించేసేవాడిని, మాట్లాడి మానేసేవాడిని, ఏదన్నా ఏదో చేసేవాడిని, అయినా చాలా ఓపికగా ఇంటికి వచ్చే ఊరుకో రా బయటికి అని తమన్నా వెంకటేష్ బాబు బతి అన్నట్టు నన్ను బ్రతిమాలి తీసుకెళ్ళి. అంటే వెంకటేష్ బాబుల మంచి హృదయం, తమన్నాలాగా నేను చాలా ఇబ్బంది పెట్టేవాడిని. అదే ఇన్స్పిరేషన్ నేను అనుకుంటున్నాను, మరి అలాంటి స్నేహం మా ఇద్దరిది. ఈ వేదిక మీద నుంచి వచ్చాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సరిలేరు నీకెవరు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కథ నేను విన్నాను, అద్భుతంగా ఉంటుంది. అనిల్ బాగుంటే చాలామంది బాగుంటారు. ఏ హెల్ప్ చేస్తాడు ఏంటని నేను చెప్పను, కానీ అనిల్ బాగుంటే చాలామంది బాగుంటాడు, ఆ విషయం నాకు తెలుసు, 15 ఏళ్ళు పరిచయం కాబట్టి. ఖచ్చితంగా ఇది మంచి సినిమా, రెగ్యులర్ సినిమా కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న ఎడ్యుకేషన్ గురించి ఏంటేటి జరుగుతున్నాయన్నీ కూడా, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది
తక్కువ ఖరీదులో రావాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. ఒక ఇంట్లో ఒకటి చదువుకుంటే ఆ ఇల్లు ఎంతో అందంగా గొప్పగా ఉంటుంది అనేది ఈ సినిమా. ఈ సినిమాని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.